मंगलगिरी एमएलए आला रामकृष्ण रेड्डी इवाह तन पदवी की राजीनामा चेसाडंडी एमएलए पदवी की राजीनामा चेस्तू ओक लेखनी सभापति की पंपिंचाडु आ लेखलो एमुंदो चेप्तानु ए रामकृष्ण रेड्डी मंगलगिरी गुंटूर डिस्ट्रिक्ट अनि चेप्पी गौरवनीय सभापति गारिकी अंटे असेंबली स्पीकर की आंध्रप्रदेश राष्ट्र शासनसभा अमरावती आर्य 11/12/2023 तेदी नुंडी ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభలోని నా స్థానమునకు ఇందుమూలముగా రాజీనామా ఇచ్చుచున్నాను. స్థలము మంగళగిరి. తేదీ 11/12/2023. భవదీయుడు సభాసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి బ్రాకెట్లో ఆర్కే. కాపీ రిసీవ్డ్ అని కూడా ఉందండి. అంటే అసెంబ్లీలో ఎక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చారన్నమాట దీనికి. ఇప్పుడు అసలు విషయం, ఆళ్ళ రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితుడు, చాలా కావాల్సిన వాడు, రెండవసారి ఎమ్మెల్యే. అటువంటి వ్యక్తికి మరి ఈ రకమైన భావన ఎందుకు వచ్చింది? అటువంటి వ్యక్తి రాజీనామా చేయడం ఏంటి అసలు? అది ఇంత హఠాత్తుగా ఒక సంచలనాత్మకంగా? అంటే దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానమైన కారణం ఏంటంటే ఈసారి మంగళగిరి నుంచి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి వైసీపీ టికెట్ వచ్చేటువంటి అవకాశం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఆ విషయం అర్థమైన తర్వాతే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఈ రాజీనామా లేఖను ఇచ్చాడని చెప్పి సమాచారం అండి. ఎందుకు ఇలా జరుగుతోంది? ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు టికెట్ ఇవ్వడు ఈయనకి? ఎందుకంటే మరి నారా లోకేష్ను కూడా ఓడించడమే కాదు, తెలుగుదేశం పార్టీ పైన, ఆ పార్టీ నాయకుల మీద మొదటి నుంచి కూడా మరి వెంటాడి వేధిస్తున్నాడు అక్కడ అమరావతి పేరుతోటి అనే కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని సంతోషపరుస్తూ, అయినా కూడా ఆయనకి టికెట్ ఇవ్వడా? ఏమిటి అంటే దీని వెనక జగన్మోహన్ రెడ్డి గారి లార్జర్ గేమ్ ప్లాన్ ఉందండి. ఆయన ఒక పెద్ద రాజకీయ వ్యూహం రచించాడు. ఆ వ్యూహంలో భాగంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డికి ఈసారి మంగళగిరిలో టికెట్ వచ్చేటువంటి అవకాశం లేదు. అక్కడ గంజి చిరంజీవి అనేటువంటి నాయకుడికి ఈసారి టికెట్ ఇచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ గంజి చిరంజీవి ఒరిజినల్గా తెలుగుదేశం పార్టీకి చెందినవాడు. 2014 కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఇదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద పోటీ చేశాడు. పోటీ చేసినప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి బొటాబొటీ మెజారిటీతోటి 12 ఓట్లతోటి వెంట్రుకవాసిలో గెలిచాడండి. ఎందుకంటే గంజి చిరంజీవి తెలుగుదేశం పార్టీ మద్దతుతో పాటుగా అక్కడ ఆయన సామాజిక వర్గానికి చెందినటువంటి అంటే చేనేత కార్మికులు ఎక్కువ మంది ఉంటారండి మంగళగిరిలో, వారే ఎక్కువ ఓటర్లు. సో అంత బలమైనటువంటి మద్దతు సామాజిక పరంగా కూడా ఉండటం వల్ల గంజి చిరంజీవి అక్కడ మంచి క్యాండిడేట్. అయితే 2018 నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేశాడు తెలుగుదేశం పార్టీ తరఫున. అందువల్ల గంజి చిరంజీవి తన టికెట్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది. ఆ కోపంతో ఉన్నాడాయన. సో ఆ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని తన పార్టీలోకి లాక్కున్నాడు ఈ మధ్యకాలంలో. ఇప్పుడు ఆ గంజి చిరంజీవికి మంగళగిరి టికెట్ ఇద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారు అనేది సమాచారం. ఎందుకంటే ఇంతకుముందు చెప్పినట్టు ఇది ఒక్క మంగళగిరికి మాత్రమే పరిమితమైనటువంటి అంశం కాదండి. ఇది జగన్మోహన్ రెడ్డి గారి లార్జర్ ప్లాన్లో భాగం 2024 ఎన్నికలకి. 2024 ఎన్నికలు గెలవాలంటే కొన్ని డ్రాస్టిక్ డెసిషన్స్, తీవ్ర నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందులో భాగంగా ఇంతకుముందు ఒక వీడియోలో కూడా నేను చెప్పాను, కుల గణన అనేది చేపట్టింది వైసీపీ ప్రభుత్వం. హడావుడిగా ఇప్పటికిప్పుడు ఈ కుల గణన జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు చేపట్టారు అంటే దానికి రాజకీయపరమైనటువంటి ఆలోచనలు ఉన్నాయి. దాని వెనక రాజకీయపరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఏమిటి ఆ రాజకీయపరమైన ప్రయోజనాలు? ఈ కుల గణన మొన్నీ మధ్యనే కేబినెట్ మీటింగ్లో ఒక నిర్ణయం తీసుకొని ఆ వెంటనే మొదలుపెట్టారండి పైలట్ ప్రాజెక్టు 7 చోట్ల రాష్ట్రంలో. ఇప్పుడు యాక్చువల్ కుల గణన మొదలుపెట్టారు. అయితే మధ్యలో తుఫాన్ రావడం వల్ల కొంత లేట్ అయింది, కానీ అతి త్వరలోనే ఈ కుల గణన పూర్తి చేస్తారు. పూర్తి చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ఏమిటంటే ఇందులో సహజంగానే బీసీలు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి రేపు కుల గణన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలకు నేను రిజర్వేషన్లు పెంచుతున్నాను అని చెప్పి ఆ బీసీలను ఆకర్షించాలి. ఎందుకంటే ఇప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీల మద్దతు ఉన్నది, రెడ్డి కులం మద్దతు ఉన్నది, అలాగే కొంతమంది ఆయన సంక్షేమ పథకాల వల్ల లాభాలు పొందిన లబ్ధి పొందిన వాళ్ళు కొంతమంది కూడా ఆయనకు ఓటు వేస్తారు. కానీ అది మాత్రమే సరిపోదు, ఎందుకంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత కూడా తీవ్రంగా ఉంది, తీవ్ర స్థాయిలో ఉంది. ఆ విషయం తెలుసు మనం. అందుచేత ఆయన ఒక కొత్త గేమ్ ప్లాన్ రచించాడు. ఆ గేమ్ ప్లాన్ ఏమిటంటే బీసీల ఓట్లని ఈసారి చేల్చాలి, తెలుగుదేశం పార్టీకి బీసీ ఓట్లు ఎక్కువ వెళ్లకుండా మనకే వచ్చేట్టు చేసుకోవడంలో భాగంగానే కుల గణన అనేది మొదలుపెట్టాడు. అందులో భాగంగా నేను చెప్పినట్టు రిజర్వేషన్ల ప్రకటన జనవరిలోనో ఫిబ్రవరిలోనో కుదరకపోతే మార్చిలోనైనా ఉండేటువంటి అవకాశం ఉంది. కానీ అదొకటే కాదండి, దానితో పాటుగా ఈసారి రాష్ట్రంలో
వైసీపీ తరఫున ఎక్కువ మంది బీసీలకు టికెట్లు ఇవ్వాలి అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన. మరీ ముఖ్యంగా మీరు చూస్తే రాయలసీమలో మెజారిటీ ఎమ్మెల్యేలంతా కూడా రెడ్లేనండి. ఎప్పటి నుంచో కొనసాగుతోంది, వైసీపీలో ఇంకా ఎక్కువైంది అది. అలాగే రాష్ట్రంలో మిగతా చోట్ల కూడా, నెల్లూరులో తీసుకోండి దాదాపు అందరూ రెడ్లే ఉంటారు, మిగతా చోట్ల కూడా ఈవెన్ కోస్తాలో కూడా సాధ్యమైనంత మేరకు రెడ్లకే టికెట్లు ఇచ్చారు ఆయన, ఇంక్లూడింగ్ మంగళగిరి. కానీ ఈసారి అది నడవదు, దానివల్ల ఓటమి పాలయ్యేటువంటి ప్రమాదం ఉంది అని గ్రహించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈసారి బీసీలకి టికెట్లు ఎక్కువ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ మంగళగిరిలో కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి కాకుండా ఒక బీసీ అభ్యర్థిని పెట్టాలి. మరీ ముఖ్యంగా మంగళగిరిలో ఎవరైతే ఎక్కువగా ఓటర్లు ఉన్నారో ఆ చేనేత వర్గానికి చెందిన వారిని పెట్టాలి. గంజి చిరంజీవి ఆ వర్గానికి చెందినవారు. సో ఆ నేపథ్యంలో ఈసారి ఆళ్ళ రామకృష్ణారెడ్డికి టికెట్ వచ్చేటువంటి అవకాశం కనిపించడం లేదు. ఆ విషయం అర్థమైన తర్వాతనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇదిగో ఈ రాజీనామా ప్రహసనం మొదలుపెట్టాడు అని చెప్పి అనుకోవచ్చండి. ఆళ్ళ రామకృష్ణారెడ్డి నిజానికి వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి చాలా సన్నిహితుడు అనేక రకాలుగా. 2014లో టికెట్ ఇచ్చాడు పార్టీ పెట్టగానే, 2018లో టికెట్ ఇచ్చాడు. రెండుసార్లు ఎంతో కష్టమైనప్పటికీ గెలిచాడు. నేను ఇంతకుముందు చెప్పినట్టు బొటాబొటీ మెజారిటీతోనే గెలిచాడు. కానీ పరిస్థితులు కూడా అంత అనుకూలంగా ఏమి ఉండవు అక్కడ వైసీపీకి పూర్తిగా. అట్లాంటిది మరి అంత కష్టపడి గెలిచినా కూడా తనకి గుర్తింపు లేదు అనేది ఒకటి. మంత్రి పదవి ఇవ్వలేదు ఆయనకి ఎంత ప్రయత్నించినా కూడా. అమరావతి వద్దన్నా కూడా దానికి మద్దతు పలికి ఇది అమరావతి తన నియోజకవర్గంలో భాగం అయ్యిండు కూడా. ఆళ్ళ రామకృష్ణారెడ్డి అంత చేసినా కూడా తనకి గుర్తింపు దొరకలేదు అనేటువంటి బాధ. ఒక పక్కన అమరావతిని వ్యతిరేకించడం వల్ల వైసీపీ నియోజకవర్గంలో అతనికి వ్యతిరేకత కూడా బాగా ఉన్నది. అయినా కూడా నేను నెట్టుకొస్తున్నాను ఎట్లోకట్లా, అయినా కూడా నన్ను గుర్తించడం లేదు. చివరికి నియోజకవర్గ అభివృద్ధికి కూడా నిధులు ఇవ్వడం లేదు. 1,250 కోట్ల రూపాయలు నిధులు ఇస్తానని చెప్పి అంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారండి. కానీ ఆ నిధులు ఇవ్వలేదు. అంటే ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి ఇవ్వలేదులే అండి. డబ్బులుంటే కదా ఇవ్వడానికి, ఉన్న డబ్బులన్నీ కూడా బట్టలు నొక్కడానికి లేకపోతే పంచుకోవడానికి సరిపోతున్నాయి. కాబట్టి ఏ ఎమ్మెల్యేకి సరిగ్గా సక్రమంగా ఇవ్వలేదు నిధులు నియోజకవర్గ అభివృద్ధికి. అందులో భాగంగానే ఇక్కడ మంగళగిరికి రావాల్సినటువంటి 1,250 కోట్లు కూడా రాలేదు. అదొక సమస్య. కుటుంబ పరంగా కూడా చాలా అనుబంధం ఉంది ఆయనకి. ఆళ్ళ అయోధ్యరామరెడ్డి గారు ఈయన సోదరుడు. రామ్కి అనేటువంటి వ్యాపార సంస్థ ఉన్నది ఆయనకి. ఆయనకి 2014లో నరసరావుపేట నుంచి టికెట్ ఇచ్చాడు, అప్పుడు ఓడిపోయాడు అనుకోండి. 2020లో రాజ్యసభకి పంపించాడు ఎంపీగా. సో ఈ విధంగా కుటుంబ పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నా కూడా తన పట్టించుకోవడం లేదు అనేది ఇంకొక బాధ. ఇక ఇప్పుడు తాజాగా ఈ గంజి చిరంజీవికి ఇన్ఛార్జి ఇచ్చేట నియోజకవర్గంలో, దాంతోపాటు దొంతిరెడ్డి వేమారెడ్డి అని చెప్పి మరి తాడేపల్లి నగర అధ్యక్షుడు కొత్తగా ఒక పార్టీ కార్యాలయం సొంతగా ఏర్పాటు చేశాడట, ఈయనతో సంబంధం లేకుండా. సో ఈ డెవలప్మెంట్స్ అన్నీ కూడా స్పష్టంగా ఆయనకు ఒక మెసేజ్ని ఇచ్చినాయి. ఏంటంటే ఈసారి టికెట్ రాదు నాకు, ఎంత చేసినా కూడా. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈయన చాలా పనులు చేశాడండి. తెలుగుదేశం మీద పెద్ద ఎత్తున వ్యక్తిగతంగా చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి చాలా చేశాడు. ఒకటేమో ఇన్నర్ రింగ్ రోడ్లో ఈయనే ఒక కంప్లైంట్ ఇస్తే సిఐడికి, ఆ కంప్లైంట్ మీద బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారిని ఏమనుగా పెట్టారు. రెండవది అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ పేరుతోటి బోల్డ్ వ్యవహారం చేశాడు. మొత్తం సాక్షిలో వచ్చినటువంటి సమాచారం అంతా కూడా ఈ ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేరు మీదనే వచ్చింది. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారిని క్యాష్ ఫర్ ఓట్ కేసు, రేవంత్ రెడ్డి గారు ఉన్నటువంటి కేసు, ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు యాక్చువల్గా నిందితుడిగా లేరు. అందువల్ల ఆయన పేరుని ఈ కేసులో పెట్టాలి, ఒక నిందితుడిగా చేర్చాలి అని చెప్పి మన ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఏపీ హైకోర్టులో కేసు వేశాడండి. వేస్తే దాన్ని కొట్టేసింది ఏపీ హైకోర్టు. తర్వాత సుప్రీంకోర్టులో కూడా కేసు వేశాడు ఈ మధ్య. ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉన్నది ఆ కేసు. సో అంత దూరం వెళ్ళి సొంత డబ్బులు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేసి కేసుల్లో ఎదురుకిద్దామని, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు పొందుదామని, ఆయన కరుణా కటాక్ష వీక్షణాలకి పాత్రుణ్ణి కావాలని ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఇన్ని ప్రయత్నాలు చేస్తే 4.5 ఏళ్లలో అవేమీ చివరికి ఫలించేట్టుగా కనిపించడం లేదు. దాంతో ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు విసిగిపోయినట్టున్నాడు. విసిగిపోయి ఈసారి మనకి టికెట్ కూడా అయినా ఇవ్వడు అనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చాడు ఆయన. రావడం వల్ల మరి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారిని ఏమీ అనలేడు. నిరసన తెలపడానికి ఇదిగో ఈ రాజీనామా లేఖ పేరుతోటి ఈ ప్రహసనం మొదలుపెట్టాడండి. జగన్మోహన్ రెడ్డి గారిని కాదని ఈయనేమి తిరుగుబాటు చేసేంతటువంటి సీను ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారికి లేదు, అది స్పష్టం. అందువల్ల ఈ రాజీనామా లేఖ ద్వారా మరి ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఆకట్టుకోవాలో లేకపోతే ఆయన పిలిచి మాట్లాడతాడనో ఏదో ఆలోచన ఉన్నట్లుంది ఆయనకి. అందులో భాగంగా ఆయన హఠాత్తుగా ఇప్పటికిప్పుడు తన ఎమ్మెల్యే పదవికి ఈ విధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు రాజీనామా చేశాడు.